నాగశేఖరరావు, ఏపో నరసింహరావు గారు, ఏఎన్ఓ రామచంద్రరావు గారు, మీరు పారిశ్రామికారికి ఈరోజు ముందు జరిగింది. సూర్యుడి నుంచి వాడే అతి నీళ్ళలో చేరుకున్నారు దాని నుండి మానవాళికి ఒక రక్షణ కవచం లాగా ఒక బొడుగు లాగా ఉపయోగపడి భోజనం కూడా ఇప్పుడు ఇబ్బంది రద్దారపడి లోకల్ మార్జిన్ సమస్య ఏర్పడడం కాకుండా వాతావరణ సమతుల్యత కూడా దెబ్బతిని అనేక రకాల చర్మలు రావచ్చు, కంటి శుభ్రాలు దెబ్బతిన అనేక రకాల దాడుల మానవాళి మాత్రమే ఈ సమస్య నుండి బయటకాలంటే భోజనం ద్వారా మనం సంరక్షించుకోవాలి. భోజనం సంరక్షణకు మనం ఏం చేయాలంటే సిఎక్స్ ఏర్పడి వారు అధునాతన మానవులు ఉపయోగించే ఫ్రిడ్జ్ ఏసీ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను నిలబడే సిఎఫ్సి గ్లోబల్ పవర్ కార్మర్స్ అనే వాయువులు, అలాగే వాహనాల నుండి నిలబడే ఒక కొన్ని రకాల ఫ్యాక్టరీల నుండి నిలబడే విష కాలుష్యాలు ఈ రోజులను దెబ్బతిస్తున్నాయి. ఈ ఓజోన్ సంరక్షణకు వీటి వాడకాన్ని మేము ఎలాగో ఆపడం, దానికి ప్రత్యామ్నాయ మార్గం ఒకటే, చెట్లను పెంచడం ఒకటే దానికి ప్రత్యామ్నాయ మార్గం. చెట్లను పెంచి అడవులు రాకుండా చూడడం వల్ల ఆక్సిజన్ ఈ ఓజోన్కు ఒక ప్రాణవాయుగా ఉపయోగపడి ఓజోన్ రంధ్రాలు కూలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లను పెంచడానికి ముందుకు రావాలని ఇక్కడ ఎవరు మేధావులు అన్ని శాఖల అధికారులు ఉన్నారు. మీరంతా చెట్లు పెంచడానికి ముందుకు వచ్చినట్లయితే ఈ ఓజోన్ ఓజోన్ను సంరక్షించవాలని చెప్పి నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మనం రేపు రానున్న తరాలకు జ్వరం చెప్పుకునే స్థితి చెప్పుకోలేని స్థితి ఉంది. కాబట్టి తప్పనిసరి చెట్లను పెంచి ఓజోన్ సంరక్షణకు అందరూ పాల్పడాలని మేము కోరుతున్నాం. ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ విషయాన్ని గ్రహించి తత్కాలం ఏర్పడలేదు. దాన్ని మన జిల్లా కలెక్టర్ గారు, శరత్ గారు, జేసీ రాజశేఖర్ గారు, అర్థమంత్రి గారు వీరంతా కూడా ముంపడం చేయడం జరిగింది. ఈ చట్టం పెంచడం వల్లనే మన ఓజోన్ సంరక్షణ జరుగుతుంది. కాబట్టి మీరంతా గ్రహించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా ప్రార్థిస్తూ దానికి అవకాశం ఇచ్చినారు. యాక్చువల్గా సెప్టెంబర్ 16 తేదీ అనేటువంటిది ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా మనం ప్రపంచవ్యాప్తంగా మాటిస్తాము. అందులో భాగంగా ఈరోజు మన గౌరవ రామచంద్ర గారు ఓజోన్ యాక్టివిస్ట్ జగిత్యాల పట్టణంలో గత చాలా రోజుల నుండి తన కృషి అనేటువంటి చేస్తూ ఉన్నారు. ఓజోన్ అంటే పరిజ్ఞానాలు సమాజంలో ఓజోన్ లేయర్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ హాల్లో కూర్చున్నటువంటి వాళ్ళకి చాలామందికి తెలియదు వాటి ఓజోన్ లేయర్. మామూలు సైన్స్ చదువుకునేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు ఈ ఓజోన్ లేయర్ ఉంది కాబట్టి మనం భూమి మీద ప్రాణంతో ఉన్నాం, లేకపోతే ఇబ్బంది ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఓజోన్ శత్రువు ఎవరు అనేటువంటి ఒక ఆలోచిస్తే, ఒకటి మనం ఇంట్లో వాడుకునేటువంటి ఫ్రిడ్జ్లు, మన కార్లో వాడుకునేటువంటి ఏసీలు, ఇంట్లో వాడుకునేటువంటి ఏసీలు, ఈ మూడింటి కనుక మనం ఆపేయాలంటే ఓజోన్ కూడా యాజిటీస్గా అదే విధంగా ఉంటుంది. కానీ మనం మన సౌఖ్యం కోసం ఈ మూడింటి వాడడం అధికంగా చేస్తున్నాం కాబట్టి దాని నుండి వచ్చేటువంటి విసర్జనాల వల్ల ఈ ఓజోన్ కూడా యొక్క డెన్సిటీ అనేది తగ్గుతుంది, అంటే సన్నబడిపోతాము. ఈ సన్నబడిపోవడం వలన అక్కడ రంధ్రాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఆ రంధ్రాలు ఏర్పడినటువంటి చోట అల్ట్రావైలెట్ రేస్, సూర్యుడి నుండి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ మన శరీరంలో పడి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం. మీరు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ధ్రువ ప్రాంతంలో నివసించే వాళ్ళు అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తర్వాత కింద ఇటు సౌత్ అమెరికా అంటే నార్త్ అమెరికా, ఈ ప్రాంతాల్లో నివసించే వారికి ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడ వారికి స్కిన్ క్యాన్సర్ అయినటువంటిది ఇమీడియట్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు సన్లైట్ బయట రావాలంటే వాళ్ళు
సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకొని బయటకు రాండి. మీరు మామూలుగా చూస్తారు క్రికెట్ ఆటగాళ్ళు ముఖానికి ఫేస్ పెట్టుకుంటారు. పర్టికులర్ ఆస్ట్రేలియా కంట్రీలో ఆడేటప్పుడు అందరూ ఇండియన్స్ పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు. అది ఎందుకు పెట్టుకుంటారు తెలుసా? ఎవరైనా ఆలోచించారా? కేవలం ఈ యొక్క అల్ట్రా వైలెన్స్ రేడియేషన్ రేడియేషన్ తగ్గించుకోవడానికి అది క్రీమ్ పెట్టుకొని ఆ తర్వాత ఆడాలని అక్కడ ఓజోన్ లేయర్ అనేది చాలా సన్నగా ఉంది కాబట్టి ఆస్ట్రేలియా కంట్రీ మీద అక్కడ ఎక్కువ ఈ యొక్క ప్రభావం అనేటట్టు ఉంది. అదేవిధంగా సౌత్ అమెరికా మీద ఉంది, అదేవిధంగా నార్త్ అమెరికా ఉన్నటువంటి కెనడా ఆ ప్రాంతంలో ఉంది, గ్రీన్లాండ్ ఆ ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రభావం అనేటువంటి ఎక్కువ ఉంది. కాబట్టి మనకు ఏదైతే మన భూమధ్య అనేక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ప్రభావం తక్కువగా ఉంది. కానీ మనము ఈ యొక్క ఏసీలు ఈ యొక్క ఫ్రిడ్జ్లు వాడటం ఎక్కువ చేయడం వల్ల మనకు కూడా ఆ ప్రభావం చాలా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీకు గత కొన్ని సంవత్సరాలుగా మీరు చూసినట్లయితే ఎండాకాలంలో ఒకేసారి సడన్ గా టెంపరేచర్ షూట్ అప్ అవుతా ఉంది. దానికి కారణం ఏంటంటే ఇది ఈ ఓజోన్ లేయర్ యొక్క పలచబడిపోవడం. దానికి ఒకే ఒక పరిష్కారం ఏంటంటే ఆక్సిజన్ పెంచాలి. ఆక్సిజన్ పెంచాలని అంటే చెట్లను పెంచాలి. చెట్లను పెంచడం ఒకే ఒక పరిష్కారం ద్వారా దీనికి అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మనం జీవించినంత కాలం ఎన్ని చెట్లు మనం పెంచి పోషించగలుగుతాం అనేటువంటిది అన్ని చెట్లు మనం పెంచాలి, పోషించాలి. కేవలం మనం యొక్క మన స్వార్థం గురించి ప్రకృతిని నాశనం చేసినట్టయితే మొత్తం మానవాళి పోయే ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు ఈ రోజు కానీ సాధ్యమైనది మొక్కలు నాటండి, మొక్కలు పెంచండి, పెంచడానికి ఎంకరేజ్ చేయండి. మీ ఇంట్లో కూడా మామూలుగా కాటన్లో వాళ్ళు చలికాలంలో కూడా ఏసీ కాటన్లో ఏసీ వేసుకొని తింటున్నారంటే ఎట్లా అలవాటైపోయిందంటే మనకు అది అవసరం లేదు. దానికి చలికాలంలో ఏసీ అవసరం లేదు. అయినప్పుడు కూడా ఏసీ లేకుండా కాలం ఉంటే పొల్యూషన్ లేకుండా పోవచ్చు. ఎండాకాలం ఒకే ఏసీ వాడడం అంటే ఒక అర్థం ఉంది, కానీ చలికాలం ఎందుకండి ఏసీ లేకు? సో మీరు ఆలోచించండి, చిన్న చిన్న మార్పులు మీరు చేసుకునేటువంటి మార్పులు అనేటువంటి దేశంలో మన నెక్స్ట్ జనరేషన్ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క మీరన్నీ ప్రకృతిని మనం ఇంకా ఎక్కువ ఫ్రెండ్లీగా మనం వాడి మనం ఇంకా చెట్లను పెంచి మనతో పాటు మన పర్యావరణాన్ని మన జంతు జలాన్ని అనేది కూడా రక్షించాలని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఒక మంచి అవకాశం, మళ్ళీ ఈ జన్మలో వచ్చేటువంటి మంచి అవకాశం, మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎట్లా ఉంటుందో తెలియదు. కాబట్టి ఈ జన్మలో మీరు సాధ్యమైనంత వరకు మంచి పని చేయండి. మంచి పని చేయడానికి మొక్కలు నాటండి. సో మొక్కలు పెంచు. దయచేసి మీ యొక్క నినాదాన్ని మీరు అందరికీ స్ప్రెడ్ చేయాలి. మీరు మీ కుటుంబ సభ్యుల్లో మొదటి రోజు స్టార్ట్ చేయండి, ఆ తర్వాత మీ పక్కింటి వాళ్ళకి చెప్పండి, ఆ తర్వాత మీ గల్లీల వాళ్ళకి చెప్పండి, ఆ విధంగా మీ ఊరు వాళ్ళకి చెప్పండి. ఈ విధంగా ఒకరి పై ఒకరి ద్వారా ఒకరికి చెప్పి దీని యొక్క చెట్లను పెంచడానికి ఒక ప్రాధాన్యత వివరించాల్సిందిగా ఈ సందర్భంగా మేము మనవేస్తూ మళ్ళీ ముగిస్తున్నాం. మరి ఒకసారి తౌట్ రాకపోతే కానీ చాలా గట్టిగా పట్టుదలగా ఎన్నోసార్లు ఈ యొక్క కాంప్లైంట్ రిలీజ్ చేసి ఈ యొక్క పని విషయాలు